అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సత్య ప్రమాణాలకు నిలయమైన వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా సాగింది. అధికారులకు ఉభయదారులకు మధ్య రచ్చ జరిగింది. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. అధికారులను నిలదీశారు. ఉభయదారుల తీరు అధికారులు తప్పు పట్టడమే కాక అధికారులపై ఉభయదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం రసాభాసగా జరగడానికి ప్రధాన కారణం ఆలయ అధికారులు ముద్రించినటువంటి ఆహ్వాన పత్రికలు లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఉభయదారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాహన సేవలు నిర్వహించే విధానంలో ఉభయదారుల పేర్లు సైతం మెన్షన్ చేయకపోవడాన్ని ఉభయదారులు తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. తాము ఆలయ ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తూ ఉంటే అధికారులు వచ్చినటువంటి అధికారులు ఆలయ ప్రతిష్టను దిగదార్చేలా వ్యవహరిస్తున్నారని చెప్పి ఉభయదారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన ఉత్సవాల నిర్వహణ విధానానికి తగ్గట్టుగానే ఆహ్వాన పత్రిక కూడా ఉండాలని చెప్పి ఉభయదారులు అయితే సూచిస్తున్నారు. అయితే అధికారులు ఇలాంటి విధానం ఈ విధంగా ప్రవర్తించకపోగా వ్యవహరించకపోగా ఆహ్వాన పత్రికల్లోనే లోపభూయిష్టంగా ఉండడాన్ని చూసినటువంటి ఉభయదారులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇలాంటి పత్రికలు ఆలయ ప్రతిష్టను దిగజార్చుచాయని చెప్పి పదే పదే ప్రశ్నించారు. అయితే ఒక దశలో అధికారులు సైతం ఉభయదారుల వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని తప్పుపడుతూ ఉభయదారుల యొక్క స్థాయిని దిగజార్చేలా వ్యవహరించి మాట్లాడారు అధికారులు. దీనిని తప్పుపట్టినటువంటి ఉభయదారులు తాము ఆలయ ప్రతిష్టను పెంపొందించడమే కాక ఆలయ అభివృద్ధికి ఉభయదారులు ఎల్లవెల్లలో కృషి చేస్తున్నామని చెప్పి పదే పదే ఉభయదారులు అయితే సూచించారు. అయితే ఇలాంటి పరిస్థితులు తీవ్రస్తరం కావడంతో దీనిని గుర్తించినటువంటి పోలీసులు పరిస్థితి ఉధృతంగా మారుతున్న సమయంలో పోలీసులు రామప్రవేశం చేసి ఉభయదారులను శాంతింపచేశారు. ఆలయ అధికారులకు నచ్చ చెప్పారు. మరోమారు ఆహ్వాన పత్రికలను ముద్రించి అధిక ఉభయదారులకు సూచించాలని చెప్పి పోలీసులు సూచించారు. ఆ మేరకు అధికారులు వాళ్ళ పరిస్థితికి తగ్గట్టుగానే వ్యవహరిస్తూ మరోమారు ఆహ్వాన పత్రికను ముద్రిస్తామని చెప్పి సూచించడంతో సమావేశం రసాభాస నుంచి శాంతింప చేశారు ఉభయదారులు. అయితే పోలీసుల తీరు రంగప్రవేశం చేయడం మూలంగానే సమస్య పరిష్కారమైందని చెప్పి ఉభయదారులు సూచిస్తున్నారు. ఆలయ అధికారులు వ్యవహరిస్తున్న విధానం తమకు ఆశాజనకంగా లేదు. ఇకనైనా అధికారుల తీరు మారాలని చెప్పి ఉభయదారులు సూచిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్నటువంటి మొదటి బ్రహ్మోత్సవాల సందర్భం పురస్కరించుకొని వాహన సేవల విశిష్టతను పెంచేలా ఉండాలి తప్ప వాహన సేవల విశిష్టతను తగ్గించేలా తమ ఉభయదారుల పేర్లు లేకుండా ముద్రించడం ఏంటి అని చెప్పి ఉభయదారులు అధికారులను పదే పదే ప్రశ్నించారు. దీనినే మేము ప్రధానంగా తప్పుపడుతున్నామని చెప్పి ఉభయదారులు అయితే సూచించారు. ఇక నుంచి అధికారులు తీరు మారాలని చెప్పి ఉభయదారులు ఆలయ అధికారులని హెచ్చరించారు. దేశ విదేశాల నుండి కూడాను దేవస్థానానికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. ఇందులో అంకురార్పణగా ఈరోజు ఈ దేవస్థానం సంబంధించి 14 గ్రామాల ఉభయదారులు ఉన్నారు. వారితో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారికి ఏ తేదీల్లో ఏ వాహనము జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు తెలియజేస్తూ తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి మీరు అందరూ కూడాను సహకరించాలని వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమము ముగిసింది కాబట్టి ఈ కార్యక్రమము బాగా సహకరించినందుకు ఉభయదారులందరికీ కూడాను మీడియా వారికి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా 7/9/24 నుండి 27/9/24 వరకు అత్యంత వైభోగపేతంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని 14 గ్రామాల ఉభయదారుల్ని శ్రీ మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి ఒక చర్యల గురించి నిర్ణయం తీసుకోవడం. ప్రతి ఒక్కరు కూడా భక్తులు 50 మంది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారిని పిలిపించి
స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన అనుగ్రహ పాత్ర కావాలని కోరుతున్నాం. శుభం భూయాలు. వీటిలో ఎన్ సోమశేఖర్ ప్రధాన అర్చకులు, స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, చిత్తూరు జిల్లా ఎడారి మండలం. మణితో రవి ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.